శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు ఎక్కడ కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి లగ్న బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాశులు ఎక్కడున్నాయి గోచారంలో ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైం డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుందాము ధనుర్ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనురాశి వాళ్ళు చాలా తెలియని వాళ్ళు అద్భుతమైన యోగవంతులు అంటే ప్రతి విషయంలో గుర్తుపెట్టుకోవడం వల్ల మాత్రం వాళ్ళకి వాళ్ళే సాటి ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వాలన్నా ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా చూడాలన్నా ధనురాశి రాశి వాళ్ళు చాలా మంచిది చాలా పవర్ఫుల్గా ఉంటారు ఎందుకంటే మీ రాశి గురుడు కాబట్టి గురు రాశి కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఉంటారు దైవ దైవుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది మీ మీద సో మీ రాశి వాళ్ళకి మీ రాశి ధను రాశి వాళ్ళకి రాశి మీ రాశి అధిపతి గురుడు తృతీయ మూడో ఇంటో ఉండవలన మీకు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది మీరు సెకండ్ హౌస్ లార్డ్ శని సెకండ్ హౌస్లో ఉండడం వలన కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ కుటుంబ విషయంలో మాత్రం కొద్దిగా సఖ్యత అప్పుడప్పుడు లోపాలు కలగడానికి శని సృష్టిస్తూ ఉంటాడు కలహాలు సృష్టిస్తూ ఉంటాడు భార్య భర్తల మధ్య విషయంలో అలాగే మీ కంఠధ్వని విషయంలో అంటే మీకు రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ కూడా ఈ నెలలో కొద్ది తక్కువగా ఉంటాయండి అంటే ధనుర్ రాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ధన విషయంలో మాత్రం మీకు ఇస్తాడు కానీ లేటుగా ఇస్తాడు ఇంకా మూడవ భావాధిపతి కూడా ద్వితీయ భావంలో ఉండడం మూడో ఇంట్లో గురుడు ఉండడం వల్ల ఎంత ఇంతా కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు ప్రయాణాలు చేయడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీకు ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా గురుడు అవ్వడం వల్ల మదర్ గారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో శ్రద్ధ కూడా తీసుకోవాల్సి వస్తుంది విద్యార్థుల విషయంలో విద్యార్థులు కొద్దిగా బద్దకం అంటే కొద్దిగా వాళ్ళు మతి చదవడంలో విషయంలో మర్చిపోవడం బద్ధకం అవి రావడానికి అవకాశాలు ఉంటాయి గురుడు ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి పైగా మీకు కొన్ని కొన్ని విషయాల్లో ఆభరణాలు కొనుగోలు విషయంలో కానీ బంగారం అంటే ఆభరణాలు అంటే బంగారు విషయంలో బంగారం కొనుగోలు విషయంలో వస్తు వాహనాల విషయంలో ఆచితూచి మీరు జాగ్రత్తగా వహించండి బాగుంటుంది కానీ కొంతమందికి పంట నష్టం రావడానికి అవకాశం ఉంది వ్యాపార వ్యవసాయదారులకి పంట నష్టం రావడం కూడా కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి అలాగే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీకు అద్భుతంగా నైన్ భావంలో ఉన్నాడండి పంచమాధిపతి అయిన కుజుడు నైన్త్ భావంలో ఉండమన్న ఒక యోగమే యోగం అంటే మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అంటే కుజుడు మీ రాశికి అద్భుత మంచివాడు కాబట్టి అంటే పుత్ర సంతాన యోగం కలగడం పూర్వజన్మ పుణ్యం మీ జన్మలో రావడం ప్రేమ వ్యవహారాలు అంటే ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశాలు ఉండడం టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పంచమభావం బాగుంటే సక్సెస్ అయి తీరుతారు వ్యాపారస్తులకి నృత్య కళాకారులకి తర్వాత రైటర్స్కి ఇందరికి కూడా మంచిగా రావడం మంచి మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది పంచమ భావం బాగుందంటే స్టాక్ అండ్ షేర్స్లో కూడా మంచి అభివృద్ధి కలుగుతుందండి పుత్ర వృద్ధి కూడా కలుగుతుంది పంచమభావం బాగుందంటే అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే కుజుడు మీకు ఇచ్చి తీరతాడు కూడా మీకు ఇంకోటి ఏంటంటే మీ రాశి వాళ్ళకి అంటే మీ ధనుర్ రాశి వాళ్ళకి రాహు ఆరో భావంలో ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సక్సెస్ తీరుతారు సక్సెస్ అయి తీర్తారు అంటే అంటే కష్టపడి చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు చాలా ఉన్నాయి ఎగ్జామ్స్ రాసేవాడు రాయడానికి ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి చాలా ఉన్నాయి ఎగ్జామ్స్ రా చాలామంది రాస్తూ ఉంటారు వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి అందరి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది రాహు బాగుంటే బాగున్నాడు కాబట్టి వృషభ రాశిలో బాగున్నాడు కాబట్టి అలాగే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి హై హెచ్ వన్ బి వీసా రాని వాళ్ళకి హెచ్ వన్ బి వీసా వస్తుంది స్టాంపింగ్ కాని వాళ్ళకి పాస్పోర్ట్ అవి వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి వాళ్ళు సక్సెస్ అవుతారు వృషభ రాశి సినిమా వాళ్ళు టీవీ వాళ్ళకి ముఖ్యంగా వర్తిస్తారు సుక్కుడు ప్రభావం ఉంటుంది కాబట్టి సక్సెస్ అయి తీరతారు ఇంకా ఏడో భావన కొత్త అండి ఏడో భావాధిపతి అయిన బుధుడు కొద్ది రోజుల పాటు అష్టమంలో ఉండడం తర్వాత నైన్త్ భావంలోకి వెళ్ళిపోతున్నాడు దానివల్ల ఏంటంటే పదో తారీఖు తర్వాత మీకు బాగుంటుంది అని అంటే మీ భావం అంటే బిజినెస్ బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మంచి బాగుంటుంది అని బుధుడు బుధుడు కుజుడితో కలిసిపోతున్నాడు శుక్రుడితో కలిసి నైన్త్ భావంలో ఉన్నాడు నైన్త్ భావం పూర్వజన పుణ్యం ఫారిన్ కంట్రీస్ ఎక్సలెంట్ దానివల్ల ఏంటంటే భావాధిపతి భార్యాభర్తల మధ్య విజు సాక్ష్యత ఉంటుంది ఆనందంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా గడుపుతారండి మీరు ఎందుకంటే ధనుర్లగ్న జాతుకులకి ధనుర్ రాశి జాతకులకు ఒక అదృష్టం ఉంది ఎందుకంటే మీ గురు దృష్టి మీ రాశి అధిపతి గురుడు సప్తమ భావం చూడటమే అంటే ఏంటంటే వ్యాపారస్తులకి అద్భుతంగా రాణిస్తారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే అష్టమంలో రవి ఉండడం అష్టమ స్థానానికి శని బలమైన శని చూడడం తర్వాత మీ రాశికి ఫోర్త్ భావం కర్కాట మీన రాసి అవ్వడం వల్ల జలతత్వ అవడం వలన శని దృష్టి ఉండడం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తాయండి అంటే నీటి వల్ల గండం ఉంటుంది నీటి మీద ప్రయాణం చేయవద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము కొత్త రొ దగ్గు రొంప జ్వరం ఏమైనా ఉంటాయి కదా అటువంటివి మీకు రావడానికి అవకాశం ఉంది అష్టమ భావ అష్టమంలో రవి ఉండడం తప్పు అంటే మీ రాశి అధిపతి యోగ యోగకారుడు నైన్త్ భావాధిపతి యోగకారుడు అష్టమంలో ఉండకూడదు ఉండకూడదు అంటే జనర కొద్ది రోజుల పాటు మళ్ళీ వచ్చేస్తాడు సో భా రవి కొద్దిపా కొద్ది కాలం పాటు పదిహేనో తారీఖు వరకు తర్వాత వరకు కూడా పదిహేనో తారీఖు వరకు కూడా అష్టమభావంలో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించండి ఇంకా నైన్త్ భావం అనుకు వద్దాం భావంలో భావంలో శుక్ర బుద్ధులు ఉన్నారు అంటే దూర ప్రాంతం వెళ్ళక తప్పదు ఫారింగ్ అనేసి వెళ్ళక తప్పదు అంటే వెళ్ళక తప్పదు అంటే అవకాశాలు వస్తాయి మీకు వాటి అందరినీ అవే వస్తాయి ముఖ్యంగా నైన్త్ భావం బాగుందంటే సినీ ఫినీ వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి చాలా చాలా బాగుంటుందండి మీరు సక్సెస్ఫుల్గా అంటే మీకు రావాల్సిన వ్యాపారంలో ఉన్న సంపదలు వచ్చి తీరతాయి అలాగే లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి ప్లీడర్స్కి న్యాయవాదులకి అందరికీ రండి చాలా చాలా బాగుంటుంది అంతేకాదు వ్యాపారస్తులకి మాత్రం చాలా అనుకూలవంతమైన కాలం ఎందుకంటే ఐరన్ స్టీల్ కోల్ తర్వాత సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మీ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇక్కడ బిజినెస్ చాలా చాలా డెవలప్ అయిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ముగ్గురు ప్లానెట్స్ మూడు ప్లానెట్స్ వ్యాపార సంబంధించిన వ్యాపార సంబంధన సంబంధించినవి కాబట్టి సక్సెస్ అయి తీరుతారు అనమాట అంటే ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ సక్సెస్ మీదే ఖచ్చితపడి కష్టపడి చదవండి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను కూడా కష్టపడి చదివితే సక్సెస్ అనేది సక్సెస్ తీర్చి తీరుతారు నైన్త్ భావం చాలా బాగుంటుంది అంటే భాగ్యాభివృద్ధి పుత్రవృద్ధి నిరంతర పుత్ర నిరంతర భాగ్యవృద్ధి అంటే నైన్త్ భావం బాగుందంటే సినిమా రంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటుంది స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంక దశమస్థానానికి వద్దాం దశమస్థానం బుధుడు బుధుడు కూడా నైన్త్ భావంలో ఉన్నాడు నైన్త్ హౌస్ ఆడిన టెన్త్ హౌస్ మంచి పేరు ఉంటుంది సక్సెస్ కొట్టి తీరుతారు అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది అంటే అంటే ప్రమోషన్స్ రావడము లేకపోతే ధనం సంపాదించడము లేదా మంచి పేరు రావడము మీ పై భాషలు మిమ్మల్ని అభినందించ అభినందించడము అంటే అభినందించడం పొగడ్డం అంటే మంచి డెవలప్మెంట్ చేయడము చాలా బాగుంటుంది ఇష్టపడుతుంటారు మీ భాషలు అలాగే చాలా విషయాల్లో కూడా మీకు ఉద్యోగ విషయాల్లో సక్సెస్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది నూతన ఉద్యోగాలు మీకు రాబోతున్నాయి కష్టపడి చదవండి గవర్నమెంట్ ప్రొఫెషన్ కూడా రాబోతుంది ఎందుకంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి సుకులు కూడా బాగున్నాడు కాబట్టి పదో తారీఖు వరకు కూడా పదకొండో తారీఖు వరకు బాగున్నారు కాబట్టి మీరు చక్కగా చదవండి సక్సెస్ అవి తీరుతారు మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా పదకొండో తుక్రుడు కూడా మీకు దశమ స్థానంలో స్థితిలోకి రావడం వల్ల కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది ఉద్యోగాల్లో ఇంకా లాభాధిపతి కూడా శుక్రుడు కూడా నీచ స్థితిలోకి పదకొండో తర్వాత రావడం వల్ల మీకు కొద్దిగా లాభస్థానంలో కొద్దిగా అంటే లాభాలు రావడం కొద్దిగా తగ్గుతూ ఉంటాయి పదకొండో తారీఖు నుంచి లాభస్థానము కొద్దిగా తగ్గుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీకు కేతు వ్యవస్థలో ఉండడం కేతుకి దృష్టి అంటే దృష్టి ఉండడం వల్ల దృష్టి అంటే తన ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్ చూసుకోవడము ఆ ట్వెల్త్ హౌస్ లాంటి నైన్త్ హౌస్లో ఉండడం ఫారిన్ యోగం తప్పదు ఫారిన్ కంట్రీస్ మీ రాజులో చాలామంది ప్రయాణం చేస్తారు చేసి తీరుతారు అంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి పదిహేనో తారీఖు ఇంకా తర్వాత కూడా కుజుడు ఉంటాడు కాబట్టి అక్కడ మీకు ప్రయాణాలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా ఫారింగ్ కంటే వెళ్తారు కొంతమంది పెళ్లి కానీ వాడికి పెళ్లి కుదిరిపోతుంది పెళ్లి రీచ్ శుభకార్యాలు రీచ్ దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అనేక రకాలుగా మీ సంపదని ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఆరాధించవలసిన దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాన్ ఎంత ఆరాధిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు మర్చిపోకండి సూర్యారాధన ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆదిచ్య హృదయం ఇవన్నీ చదువుకొని ఉండాలి సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ మొగుడు ఖచ్చితంగా చేసుకుంటే సక్సెస్ అయి తీరుతారు ముఖ్యంగా శివుని మాత్రం మంచి మర్చిపోకండి ఇంపార్టెంట్ నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు అమ్మవారిని పూజించండి శివాభిషేకం చేసుకుంటే అన్ని రంగాల్లోనూ విజయం మీదేనండి సో మీ అందరికీ అంటే ముఖ్యంగా లేడీస్కి అందరికీ మన జెంట్స్ అందరికి కూడా పురుషులకు కూడా ఈ నెల మీ ధనురాశి రాశి వాళ్ళకి అద్భుతంగా ఆనందంగా ఐశ్వర్యప్రదంగా ఉండాలని ముఖ్యంగా ఆరోగ్యపరంగా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను